నీ ఎల్లరంతా నీ చెల్లయ్య దగ్గర పెట్టుకో, నాకు వద్దు బాబు. కొంచెం తినమ్మా. ఏమైందమ్మా? ఎవరో తలుచుకుంటున్నారనుకుంటా. వేరే ఇంకెవరు తలుచుకుంటారు? మన వినోదేగా బాబు. వాడు మన తలుచుకుంటున్నాడో లేదో గాని మనం మాత్రం వాడిని తలుచుకోకుండా ఉండలేకపోతున్నాం. వాడు వెళ్ళినప్పటి నుంచి ఇంతకాలంగా ఒక్క లెటర్ని రాయకుండా ఎలా ఉన్నాడు? వాడెక్కడున్నా చల్లగా ఉంటే అంతే చాలు బాబు. క్లార్క్ అడ్డమైన వెరవలంతా కట్టగట్టుకుని వస్తున్నారు. ఈ రోజు అటో ఇటో తేల్చేద్దాం. తేల్చేద్దాం. వీళ్ళు కూడా చేపలు పెట్టేవాళ్ళేనా? అవునండి. చేపలు ఎన్ని పట్టేశారా? పట్టేసామండి. చేపలకి ఎంత ఇస్తారండి? 3 కిలోలు బియ్యం పంచాయిచ్చేద్దాం. ఏమయ్యా మనం ఓట్లాడడానికి వచ్చావా? నోరు ముయ్యవయ్యా. 250 ఇస్తాం. కొంచెం వేసేవ్వండి. వేసివ్వాలా? 200 ఇస్తాం. రే పక్కిరయ్యా, 200 ఎక్కువ, 250 ఎక్కువ చెప్పరా? 200 ఉందా? 200 ఉన్నాయి. ఎంత బుద్ధిమంతులు ఉండబట్టే మన దేశం ఎంత ముందుకు వచ్చింది. అయ్యగారి దగ్గర పడవల్ని తాగట్టు పెట్టి అప్పు తీసుకున్నదే, దానికి వడ్డీ ఎక్కడరా? ఎంత ఇవ్వాలి? నా దగ్గర తీసుకున్నది 1500. వారానికి 500 వడ్డీ. 1500 1900 2000. నువ్వు ఒక లెక్కలు గుమస్తావి. దీనికి తోడు జీతం ఎక్కువ చేయమంటావా? ఉండు, నీ లెక్క తెలుస్తా. అయ్యగారు నోటండి ఏదొచ్చిందో బానే ఉంటుంది. అన్నయ్యా వీడు నీకు అన్నయ్య. ఎరా అందరూ చీకట్లోనే పుట్టారా? రాత్రే పుట్టాం. వీళ్ళని ఎవ్వరూ మార్చలేదు. అసలు విషయానికి రండి. రే మీకు ఇచ్చిన పడవ, తాడు, వల, కొయ్యి, సముద్రంలో వదిలి నీరు. సముద్రంలో నీరు వదిలింది మీరేనా? ఉప్పు ఎక్కువైంది చూడండి. వచ్చేవారు ఉప్పు కట్ చేసి చక్కెర కలిపేస్తానే. అవి ఇవి అన్ని కలిపి గందరగోళంగా ఉంది. మొత్తం లెగ్గ చెప్పి అందరూ చివరాలు చేయండి. చివరాలు చేయడం తెలియదేవా? ఉన్నాయి. రే నిన్నేమైనా పిడకలు కొట్టమన్నానా? ఒకవేళ చాలును. ఎక్కడ? నోట్లో పెట్టుకోండి. రే మిమ్మల్ని నమ్మి నోరు తెరిస్తే డేంజర్లో ఉంది. వచ్చేవారం వస్తాను, అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అనుకుండా మొత్తంగా చేర్చి ఒకేసారి నా చేతికి ఇవ్వాలి.